విజయవాడ నుంచి, ముఖ్యంగా తుళ్ళూరు మండలం నుంచి, రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వారి యువతకి, వారి పిల్లలకు, కుటుంబీకులందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, నా తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం దీన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడాలి. యాక్చువల్గా మన రాష్ట్రం అనేది ఉమ్మడి రాష్ట్రం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆత్మత్యాగంతో, ప్రాణత్యాగంతో మనకి రాష్ట్రం ఏర్పడ్డ పరిస్థితుల్లో చాలా ఒడిదుడుకులు వచ్చిన రాష్ట్రం ఇది. ఏ పరిస్థితుల్లో విడిపోయిందో విడగొట్టేశాం, అయిపోయింది. జనసేన ఆవిర్భావానికి కూడా ముఖ్య కారణం విడగొట్టిన విధానం మీద మన ఆవేదన ఉంది. అది ఒకటే రాష్ట్రంలో ఉండి కొన్ని చోట్ల మాటలు పడ్డాం ఒక దశాబ్దం పాటు, అది రాష్ట్ర దేశ సమగ్రతకి మంచిది కాదనే ఉద్దేశంతో, ఇది సమాజం పట్ల ఒకరి మీద ఇంకొకరు వివక్ష చూపిస్తే దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది, వీటన్ని దృష్టితోటి జనసేన పార్టీ పెట్టింది. వెంటనే పార్టీ పెట్టుకుని అధికారం వచ్చేస్తున్నాను కంటే కూడా ఒక బలమైన మోరల్ కాన్షియస్నెస్ ఉన్న, ఒక నైతికత బలంతో కూడిన ఒక రాజకీయం చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ పాలిటిక్స్కి ఉంది. సమకాలీన రాజకీయాలకు అవసరం ఉందని చెప్పి నేను జనసేన పార్టీ పెట్టడం. దాంట్లో రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. విడిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగా చూసుకుంటే ఆల్రెడీ రెడీమే, మనకి వైజాగ్ అనుకున్నారు కొన్నిసార్లు, దోనకొండ అనుకున్నారు, రకరకాలుగా ప్రయత్నం చేసినా ఏదైతేనే అది సరైన నిర్ణయం సరికాదు నిర్ణయం ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఇందాక పెద్దలు సుధాకర్ గారు కూడా మాట్లాడుతూ ఎవరు ఇష్టపడి ఇచ్చినట్లు, మీరు అందరూ తరతరం వచ్చింది, కొంతమంది కష్టపడి సంపాదించుకుంది, మీరు భూమిని దున్నారు, కష్టపడ్డారు, మీ తరాలు, మీ పాత తరాలు, మీ తల్లిదండ్రుల తరాలు, మీ తాతల తరాలు దానికి పాడి చేశారు, అక్కడ వ్యవసాయం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకి ఆ రోజు ఒడిదుడుకులు కూడా నాకు తెలుసు. నాకు నేను ఇద్దామనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మసఖ్యంగా మేము ఇస్తే ఎట్లా పోతామంటే, నా ఒక ఎకరానికి 4 వంతు భూమి ఇస్తామంటే ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరం కాదను. ప్రభుత్వం మనం కొద్ది మంది వ్యక్తులకి మన అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీలకి మనం బందీలం. మనం ఏం చేయలేము. మనం ఇష్టపడి పెట్టుకున్నాక డిమోనటైజేషన్ పెడితే మనం ఒప్పుకొని తీరాలి, వేరే దారి లేదు మనకి. అలాగే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మేము ఒక బెనిఫిట్ చూపించి మాకు ఇంతమంది 200,000 ప్రజలకి ఒక రాజధాని కావాలని ల్యాండ్ భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ఏం చేయలేము, నిస్సహాయత కూర్చొని చూడాలంటే. దాని బదులు ల్యాండ్ పూలింగ్ అనేది మీరు ఇందాక సుధాకర్ గారు మాట్లాడుతుంటే ఇష్టం లేకపోయినా చాలా మంది ఇచ్చారు, ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి, కొంత ఎమోషనల్ యాంగిల్ ఉంది దీంట్లో, రాష్ట్రం ఇవన్నీ కలిసి మెజారిటీ. సో లా పోయినసారి కూడా 2-3 సందర్భాల్లో పెనుమాక కానీ ఉండవల్లిలో కానీ ఇష్యూస్ జరిగినప్పుడు ఉండవల్లిది ఒక ప్రత్యేకమైన ఇది, అది రాష్ట్ర విభజన కంటే ముందు కోట్ల రూపాయలు విలువన్న భూములు, అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. నేనేమన్నానంటే పోయిన గత ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంది, ఇష్టం ఉన్న రైతులు ఎవరి రైతాంగం ఎవరిచ్చినా అది ఇష్టం లేకుండా లాక్కోకండి, అది ఒక్కటే నేను రిక్వెస్ట్. ఎందుకంటే ఏడుపుల మీద లేదంటే వారి కన్నీళ్ళ మీద మనకి ఎందుకు రాజధాని కట్టడం. నేను చాలాసార్లు గత ప్రభుత్వానికి నేను తెలియజేశాను. దీంట్లో మీరు చెప్తున్నట్టు దాదాపు 28,000 రైతు కుటుంబాలు కానీ రైతు కూలీ కుటుంబాలు కానీ ఇవన్నీ ఇచ్చేశారు. దాంట్లో ఖచ్చితంగా పెనుమాక కానీ ఉండవాలి కానీ కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళు ఇవ్వలేదు, అవి చాలా తక్కువ. నాకు మొత్తం తిప్పి ఒక 2,000 ఎంతమంది ఉంటారని నాకు ఆ రోజు దాన్ని బట్టి అర్థమైంది. గతంలో చెప్పినట్టుగా వారికి మీరు వదిలేసిన భూముల్ని అంటే భూసేకరణ చట్టం వాళ్ళ మీద ప్రయోగించకుండా నేను గత ప్రభుత్వానికి విన్నవించుకోవడం, భూసేకరణ చట్టాన్ని చాలాసార్లు దాన్ని ప్రయోగించకుండా ఆపారు. ఇష్టపడి ఇంతమంది ఇచ్చారు కదా, అంటే నేను ఆ రోజు నేనేమనుకున్నాను అంటే మీరు అందరు కష్టం ఇష్టపడి ఇచ్చినప్పుడు దానిని ఎవరు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు ఇంకెవరికి ఉండకూడదు. నేను కోరుకుందల్లా వాళ్ళకి రేపు పొద్దున ఈ కౌలు కానీ అలాగే మీకు ప్రతి చోట ఒక భూమి ఇస్తారు, మీకు 4 వంతు భూమి ఇస్తారు, అది ఇచ్చారా లేదా, ఇవన్నీ నేను ఆ కాన్షియస్ నాకు ఉండింది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. కానీ ఈరోజు మనకున్న పరిస్థితి చూస్తే ఒక ప్రభుత్వం ఇచ్చిన మాటని, ఒక ప్రభుత్వం ఇచ్చిన పాలసీని ఇంకో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి.
దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి. ఇంకా బెనిఫిట్ ఇవ్వాలి లేదంటే కరెక్షన్స్ ఏమంటే కరెక్షన్ చేయాలి. కానీ ఇలా మొత్తానికి తీసేద్దాం అని అంటే ఇది ఒక్క మన రైతులు మన అమరావతి ఇది రైతుకు సంబంధించిన రాష్ట్ర వాళ్ళకి ప్రజలకు కూడా నమ్మకం పోద్ది. ఈ రోజున మీ ఇలా అన్నారు, రేపు పొద్దున ఏమంటారు? ఆ ప్రభుత్వాలు నమ్మకం పోకూడదు, ప్రభుత్వ విధాన విధి విధానాల మీద నమ్మకం పోకూడదు. వీళ్ళు వస్తే ఇది నాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక చాలా మంది అన్నట్టుగా ఇది ఒక కులానికి సంబంధించింది అనేది ఒక బలమైన ప్రచారం జరిగింది. ఇది నేను ప్రత్యేకించి చాలాసార్లు ఉదాహరణకి ఉద్దండరాయని పాలెం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దళిత రైతులతో మాట్లాడాం. మాట్లాడుతూ అడిగాను, మిమ్మల్ని మీరు బెదిరించి అంటే మిమ్మల్ని ఎవరిని బెదిరించారా మిమ్మల్ని ఎవరన్నా అంటే వాళ్ళు చెప్పే మేము ఇష్టపడేస్తున్నాం సార్, కాకపోతే మాకు కొంచెం ఎక్కువ రేట్ ఇవ్వండి, మాకు మీకు మాది కొంత అసైన్డ్ భూమి దానికి కొంచెం సమానంగా ఇప్పించాను, అంతేకాదు మేము కాదంటలేదు, మేము రాజధాని కావాలి, మేము ఇష్టపడేస్తున్నాం. ఇది ఇక్కడ మీరు చెప్పిన మాటతోటి నేను కూడా ఏకీపిస్తాను. ఇది కొన్ని దాదాపు 11 కులాలకు సంబంధించిన అందరు కలిసి ఇచ్చింది. ఇది అందరు నేను చూశాను, దాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏముంది అంటే ఎక్కువ మందికి తెలియట్లేదు ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది. అది అది ఒక సమస్య ఉంది. సో నేను ప్రపోజల్ ఏం పెడుతున్నానండి, అసలు ముందు ఎంత అభివృద్ధి జరిగింది, ఆపితే ఎంత నష్టపోతాం ప్రజలను రాసినప్పుడు, ఇక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ ఆపేస్తే రాజధాని షిఫ్ట్ చేద్దాం, షిఫ్ట్ చేసినా కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఇది ఇది ఇప్పుడున్న ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు వీళ్ళెవరు కట్టరు, ఇక్కడ మంత్రులు కట్టరు, మనం కట్టాలి, మనందరూ మనం మన ట్యాక్స్ ద్వారా మనం కట్టాలి, ఇది మనందరి బాధ్యత. ఇది సో అలాగే ఉన్న 11 జిల్లా వరకే ఇదంతా అభివృద్ధి చెందుతుంది అంటే దాదాపు మేము ఆలోచిస్తుంది, మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం, నేను కూడా కొన్ని ప్రత్యేకంగా ఇది గ్రీన్ క్యాపిటల్గా ఉండాలి అనేది కోరిక, అంటే పర్యావరణం రక్షిస్తూనే అద్భుతమైన రాజధానిగా ఉండాలి అనేది మా కోరిక. అసలు దీని మీద అమరావతిని దాటి క్యాపిటల్ ఉండాలి అనేది మేమేమైతే అనుకోవట్లేదు. మేము ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇది మా నిర్ణయం, మనందరి నిర్ణయం తీసుకున్నాం. మంచో చెడో దీంట్లో కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇది సమూలంగా ఇక్కడి నుంచి మార్చడం అనేది మీద ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇన్నిసార్లు చేస్తే ఏమైపోతుందంటే మనకి పెట్టుబడులు ఇన్వెస్టర్స్ రారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈరోజున రకరకాల పాలసీల గురించి ఇందాక ఇవన్నీ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దాని మూల కారణాలు మనందరికీ తెలుసు. ఇవన్నీ ఏమో ఒకసారి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఒకసారి మాట్లాడాలి. ఇది కేవలం 28,000 కుటుంబాల సమస్య కాదు, ఇది మన రాష్ట్ర సమస్య, ఇది ఒక పాలసీ సమస్య. ఒకసారి ఒకళ్ళు నిర్ణయం తీసుకున్నారు కదా రాష్ట్రాన్ని విడగొట్టాలని, దాని ఎవరం కాదని లేకపోతే అలాగే ఒకళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, మంచో చెడు మనకు నచ్చిందో నచ్చలేదో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడికి వెళ్ళినప్పుడు అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి ఇక్కడ రాజధాని అనుకున్న తర్వాత ఇక మనకి వెళ్ళే హక్కులు ఇది. ప్రతి ఒక్కళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోతే మనకి వ్యవస్థ మీద భయం వేస్తారు. వ్యక్తులు ఈరోజు ఉంటారు వెళ్ళిపోతారు, వ్యవస్థ నడుస్తూ ఉండాలి. అందుకని మీరు ఇది దయచేసి దీనిని మీరు ఇది మేము ఒక పార్టీగా కానీ నా ఇండివిజువల్గా కానీ మేము అందరం మేము ఆలోచిస్తుంది, ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య, ఒక అమరావతి రైతుల సమస్య కాదు. ఇది మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తాను. సో దీంట్లో నేను కూడా చాలాసార్లు 3,000-4,000 ఎకరాల క్యాపిటల్ అలాగే అనుకుని పెట్టినప్పుడు చాలా రకాలుగా ముక్కుముక్కలుగా చేసుకుందాం, కొంత ఇక్కడ డెవలప్ చేసుకుందాం అంటే జనాభా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు మనకి ఇప్పుడు 110,000 లేని జిల్లాల్లో కూడా ఈ రోజున 10 లక్షలు దాదాపు కొన్ని చోట్ల ప్రైమ్ కోటి రూపాయలు కూడా అయిపోయింది. ఉదాహరణకి మొన్న ఈ మధ్య నేను భీమవరం ఏదో ఒక ఆఫీస్ కానీ కడదామంటే అసలు జూబ్లీ హిల్స్లో కూడా అంత రేట్ లేదు, నాకు అంత రేట్ ఉంది భీమవరం. సో ఇక్కడ రాజధాని అంటే రేట్లు ఏం పడకూడదు, అంటే అంత డిమాండ్ ఉంది. సో మన జనాభా పెరుగుతుంది, దీనికి ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇంకో ప్రభుత్వం తప్పులు ఉంటే సరి చేసుకొని ఇంకో బలంగా తీసుకెళ్ళాలి. మేము ఇదే ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మెగా సిటీస్ దేనికి అంటే నాకు కూడా మెగా సిటీస్ మీద నాకు నిజంగా పెద్ద ఆసక్తి లేదు. కాబట్టి సమస్య ఏమైపోయింది అంటే మన ఒక్కళ్ళు నేను ఒక్కడిని అనుకుంటే సరిపోదు. అర్బనైజేషన్ ఆర్ పట్టణీకరణ అనేది ప్రతి చోట పట్టణానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం మనం. సో అర్బనైజేషన్ ఈజ్ అ న్యాచురల్ ఒక మన ఈ సివిలైజేషనల్ ఒక 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 నాగరికత పట్టణాల వైపు వెళ్ళిపోతూ ఉంది మనం ఎంత కాదు అనుకున్నా. సో అందుకని అర్బనైజేషన్ తప్పట్లేదు. సో ముఖ్యంగా మనకి ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ, మనకి రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, ఇవన్నీ కలిసి కట్టుగా తీసుకునే నిర్ణయం నాకు 3,000-4,000 ఎకరాలు సరిపోద్ది అని నేను కూడా బలంగా భావించిన వాడిని. కాకపోతే రాను రాను అందరూ ఒక స్టేక్ హోల్డర్స్గా అవుదాం అనుకున్నప్పుడు
ఈ 28,000 మంది రైతులు సమస్య తీసుకుంటే, కౌలు రైతులు కానీ మన మిగతా రైతులు రైతు కూలీలు తీసుకుంటే, వీళ్ళు తీసుకుంటుంది దీంట్లో 4వ వంతు. భూములు త్యాగం చేశారు, తరతరాల నుంచి వచ్చిన ఆస్తులను ఇచ్చేశారు, నదీ పరివాహక ప్రాంతాలని ఇచ్చేశారు. అలాగే ఇచ్చిన భూమి చోట వాళ్ళకి రావట్లేదు, ఇంకో చోట ఎక్కడ వస్తుంది. సో ఇది కూడా చాలా ఇబ్బంది. అంటే నేను ఇక రోజు నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. మన పొద్దున్న ఇంట్లో నుంచి పొలంకి వెళ్దామంటే పొలం లేదనుకున్నప్పుడు బంధం మనకి తీసుకోలేము, దాన్ని ఎలా తీసుకోలేదు, అర్థం చేసుకోగలం. కాకపోతే మంచి వచ్చాడు, ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి నేనేం కోరుకుంటున్నానంటే, అసలు రాష్ట్రంలో దేశంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఎవరికి దాన్ని తీసుకురావాల్సిన అవసరం. ఎంత రోడ్లు వేసారు ఇవన్నీ. అంటే నేనేమంటున్నానంటే, ఒకసారి ఒక 2 రోజుల్లో ఒక రోజు పర్యటన పెట్టుకుందాం. అసలు ఎంత జరిగింది అంటే అందరికీ కూర్చో, అందరికీ తెలియాలి. అంటే నాతో సహా నేను వెళ్తుంటాను, కానీ నేను కూడా ఎప్పుడు ఒకటి 2 సందర్భాలు చూశాను బాగుంటాయి. అలా కాదు, అసలు ఎంత చేశారు అనేది, గత ప్రభుత్వం కూడా ఎంత చేసింది అనేది ఒకసారి ప్రజలకి మా పరిధిలో, అంటే నేను చూస్తే ఒక కొద్దిమంది చూస్తారేమో, నేను అది కూడా చూస్తాను. అంటే మీరు ఇప్పుడు మీరు చెప్తారు పెద్ద రోడ్లు వేసారు, ఇంత పెద్ద రోడ్లు దేనికి అంటే, డెఫినెట్గా మెగా సిటీస్ కావాల్సినంత అది ఇది అందరూ అవసరం. ఈరోజు రోడ్లు ఇరుకు రోడ్లు కట్టి మళ్ళీ బిల్డింగ్లు పదకొట్టడం కంటే ఒకేసారి విశాలమైన రోడ్లు, ఇవన్నీ ఒక పార్ట్ అండ్ పార్సల్ అర్బన్ ప్లానింగ్, ఇట్ ఇస్ గాట్ నథింగ్ టు డు విత్ గవర్నమెంట్స్. సో దీంట్లో నేను కోరుకుంటుంది ఏంటంటే, నేను మీకు ఇచ్చి ఇవ్వగలిగే మాట ఒకటి, గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఇంకొంచెం సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడి నుంచి రాజధానిని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళకూడదు, దానికి మేము ఖచ్చితంగా కట్టుబడున్నాం. రాజధానిని ఇక్కడి నుంచి తరలించకూడదు. కాకపోతే దీంట్లో మిగతా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎలా చేయాలి, అలాగే ఇష్టం లేకుండా కొంతమంది మనకి ఉన్నారు, వాళ్ళని టచ్ చేయకండి. నేను కోరుకుంటున్నది ఉండవల్లి రైతులు కానీ పెనుమాకు రైతులు, వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలేసండి కొంటే. ఎందుకంటే మన 28,000 ఎకరాలు, దాదాపు 32-34,000 ఎకరాలు సేకరించాయి, ఇంకా ఆపేసేయండి అనేది నేను అదే కోరుకున్నాను. వాళ్ళు కూడా ఇష్టపడి ఇస్తే ఒక నిమిషం మనం అక్కడ మాట్లాడుకుందాం, అక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే అది కూడా ఇష్టమా లేదా దాంట్లో కొంత వేరే యాంగిల్స్ ఏమన్నా నాకు తెలియదు, కానీ ఆ మాస్టర్ ప్లాన్ అది, అంటే లాస్ట్ టైం నాకు కూడా తెలుసండి, ఆ మాస్టర్ ప్లాన్ కొంచెం యాడెడ్ లేయర్, అది పక్కకు పెట్టేసిన ఇబ్బంది రాదు దీనికి. అందుకని నేను ప్రత్యేకించి ఉండవల్లి గురించి గత ప్రభుత్వానికి కూడా చెప్పింది ఏంటంటే, భూసేకరణ చట్టం దయచేసి మీరు పెట్టద్దని, అమలు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమలు చేయలేదు, దానివల్ల లాగిపోయారు. ఎందుకంటే నేను నాకు ఇబ్బంది వస్తుంది, మీరు ఇంత వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ నష్టం కలుగుతున్న ఉద్దేశంతో. సో ఇప్పుడు నేను నా విన్నపం ఏంటంటే, నేను ఫస్ట్ మీతో నేను ఏకీభవిస్తున్నాను. రాజధానిని మనం మీరందరూ త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోతుంది. రైతు కూలీలు ఉన్నారు దీంట్లో, ఇది కేవలం ఒక కొద్ది మంది సమస్య కాదు, ఇది మనందరి రాష్ట్ర సమస్య. ఇది ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉండాలి మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇది కదలాలని మేము ఉన్న ప్రభుత్వానికి కూడా ఎంత సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకెళ్తా అవకతవకలేదని ఉంటే గత ప్రభుత్వంలో అవన్నీ సరిచేయండి. కానీ ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని తరలించడం అనేది, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఒకసారి హైదరాబాద్ నుంచి గంటి వేయబడ్డాం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట అంటే ఎక్కడ మా ఉనికిని మనం చంపేసుకున్నట్టు, అది జరగకూడదని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే అసలు ఎంత అభివృద్ధి జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఈ అభివృద్ధికి నేను పార్టీ ప్రతినిధులతో కొనుక్కుంటే అసలు ఎంత అభివృద్ధి జరిగింది, 8,000 ఎకరాలు జరిగింది, కొన్ని ఊళ్ళు మీరు చెప్తే ఒకసారి నేను కూడా పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నా. ఒక రోజు 2 రోజులు పర్యటన చేసి అసలు ప్రజలందరికీ తెలియజేయాలి, లేకపోతే కొద్దిమంది సెలెక్టివ్గా వాళ్ళు అనుకున్న విజువల్స్ చూపిస్తే తెలియట్లేదు. అది నేను కూడా ఇంకొంచెం బాగా అధ్యయనం చేసి మనకి రేపు పొద్దున 14 తర్వాత మేము ఏదో అనుకుంటాం మాట్లాడాలని, 3 మంత్స్ ఆఫ్ ప్రజెంట్ కరెంట్ గవర్నమెంట్ గురించి మాట్లాడాలని, 100 రోజులు పాలన తర్వాత. సో దాని మీద కూడా మాకు అవగాహన కోసం మేము కూడా ఒక ఫీల్డ్ ట్రిప్ చేస్తాం. సో ఒకటేనంటే, మీ కష్టంలో మేము ఉన్నాం మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం. ఇది దయచేసి ఇక్కడ రాజధాని మనం ఇక్కడిని తరలించడం కూడా సరైంది కాదు, ఇక్కడే ఉండాలి మేము మనసు. దీంట్లో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలామంది ఇష్టం లేకుండా ఇచ్చారు, తప్పక ఇచ్చారు. ప్రభుత్వం తీసేసుకోవాలని భూసేకరణ చట్టం అనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఏం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ పూలింగ్ అనే దానికి మీరు నేను ఆ రోజు కూడా అడుగుతున్నప్పుడు ప్రత్యేకించి కొన్ని దళిత రైతులు ఆ రోజున ఉద్దన్ రాయని పాలన కూడా మీరు గతంలో యూట్యూబ్లో చూస్తే ఉంటుంది. వాళ్ళు అడిగింది కూడా నాకేంటంటే, మాకు కొంచెం ఎక్కువ ఇప్పించండి, మాకు ప్యాకేజ్ కొంచెం ఎక్స్ట్రా ఇప్పించండి, ఇలాంటి ఏదో అడిగారు. సో మేము ఇష్టపడి ఇస్తున్నాం, అందరూ అన్ని కులాలు కూడా ఇష్టపడి ఇచ్చారనేది కొంచెం మాకు ఇబ్బంది లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనుకోలేదు.
అది కారణాలు వంద రకాల కారణాలు ఉండొచ్చు మీకు, అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేదు. మెజారిటీ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి, వీళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రభుత్వం దీన్ని తరలించకూడదు. దీన్ని ఎంత సమర్థవంతంగా చేయగలరో ముందుకు చూడాలి తప్ప, ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా సరే కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే, ఇది ఇలాంటి నిర్ణయం ఒక అమరావతికి, ఒక రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం మీద మొన్నటికి మొన్న ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటే అది దాని ఇంపాక్ట్ గుజరాత్ రాష్ట్రంలో చూపించింది. మీకు తెలుసు కదా, పీపీఎన్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఇష్యూస్ ఇలా ఉంటాయి. సో అందుకని దీనిని, అలాగే అర్బనైజేషన్ అనేది మేజర్ అయిపోయింది, అంటే పెద్ద నగరం కావాలి. కాకపోతే నేను లాస్ట్ టైం కూడా వాళ్ళతో వాదించింది గత ప్రభుత్వం, మీరు ఒకేసారి ఇంత పెద్ద నగరం ఎందుకు, మీరు అంచెలంచెలుగా చేయండి అని అనేది నేను కోరుకున్నాను. మేబీ సమూహం అది అది వాళ్ళు వినిపించుకోలేదు, వాళ్ళ విధానంలో వాళ్ళ నిర్ణయం, ప్రభుత్వం ప్రజలు వాళ్ళ మీద పెట్టిన తీర్పు అయిందని కానీ నేను దానికి ఎదురెళ్ళి. కాకపోతే నేను కోరుకుందల్లా ఇష్టం లేని వాళ్ళ జోలికి వెళ్ళాలనుకుంటే ఒక మైనర్ పర్సంటేజ్ దాన్ని దాన్ని తప్ప గౌరవించమని చెప్పాను. అందుకని మీరు ఒకసారి 29 కానీ 30-31 లోపు ఈ నెల అక్కడిలో లేదా కుదరకపోతే మొదటి వారంలో కానీ 4 తారీఖు కానీ 5 తారీఖు కానీ ఒకసారి మనం ఈ అమరావతి, ఈ అసలు ఈ రాజధాని ఎట్లా ఉంది, ఎంత ఎంత అభివృద్ధి జరిగింది, ఇది జనసేన పార్టీ నుంచి నేను మొత్తం తీసుకు ప్రజలకు కూడా తెలియజేద్దాం. ఇంకొకసారి మెమరీ ఒకసారి జ్ఞాపకం చేద్దాం అందరికి ఎంత అభివృద్ధి జరిగింది అనేది. దానికి నేను మీకు దయచేసి అంటే నాకు తెలుసు మీరు అందరూ వేదన, ఇది మనం రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేద్దాం కానీ దీంట్లో మీరు మీరు పడ్డ కష్టం కానీ ఇంత మాట్లాడుతూ నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. అలాగే ఇప్పుడు పెద్దలు మీ పేరు నాకు తెలియదు, చలపతిరావు గారు, చలపతిరావు గారు మాట్లాడదంటే నెక్స్ట్ జనరేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇవన్నీ చాలా దృష్టి ఆలోచన. అందుకని ఎవరు బలవంతంతో, నేను అదే అన్నాను, నేను చాలాసార్లు అడిగాను ఎవరైనా బలవంతంతో గత ప్రభుత్వం తీసుకుందా అంటే ఈ ప్రభుత్వం తీసుకుందా అని పోయిన ప్రభుత్వం అడిగినప్పుడు, అది నాకు తెలుసు, నాకు ఇష్టం లేకుండా గొడవలు జరిగినాయి, మళ్ళీ ఇచ్చారు అంటే చాలా ఆలోచించుకొని ఇచ్చారు, తప్పక ఇచ్చారు. 100 ఏదైతే జరిగిపోయింది, ముందుకెళ్ళిపోయింది, ఇప్పుడు దీన్ని ఇంకా ఆపకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఒకసారి ఈ నెల ఆఖరిలో కానీ వచ్చేవారు మొదటి వారంలో కానీ ఒకసారి నేను అమరావతి ఒకసారి అందరు ప్రజలందరికీ చూపిద్దాం. ఇది ఇక్కడి నుంచి కదలకుండా కూర్చొని ఖచ్చితంగా మీకు మీ పోరాటం మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.